हाय गाइस, वेलकम बैक टू गोस्ट हंटर ट्रोलर। हाय फ्रेंड्स, ఈరోజు మన గోస్ట్ హంటర్ ట్రోలర్లో టాపిక్ వచ్చేసి ఇద్దరిలో తప్పెవరిది, డిఎస్ఆర్ హంటర్ అండ్ ఒంటరి విహారీ। అయితే ఇక్కడ డిఎస్ఆర్ హంటర్ గోస్ట్ హంటర్ అనే పర్సన్ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది। ఆ వీడియోలో అతను పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటంటే, ఈ వీడియోని ఒంటరి విహారీ అన్న చూసేంత వరకు షేర్ చేయండి అని పెట్టాడు। అంటే వీళ్ళు రీసెంట్గా ఒంటరి విహారీ అండ్ ఎక్స్ప్లోర్ డార్క్ అనే ఒక రెండు యూట్యూబర్స్ ఛానల్స్ కలిపి ప్రాణంతో చెలగాటం అనే ఒక వీడియో అనేది పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ మూడు విధాలుగా రిలీజ్ చేయడం జరిగింది। ఇందులో ఒక హౌస్లోకి వెళ్ళి వాళ్ళు ఒక ఆత్మ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు। అది ఎక్కడ కూడా కనపడని నేపథ్యంలో ఔజా అనే ఒక గేమ్ని రీఎంట్రీ చేసి వీళ్ళు ప్రజలకు చూపించడం జరిగింది। ఆ గేమ్ ఆడిన తర్వాత మధ్యలో అందులో ఉన్నటువంటి అహ్మద్ అనే క్యాండిడేట్కి తన మీదకి ఆత్మ అనేది రావడం జరుగుతుంది। అదంతా మీరు చూశారు। తను చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ చాలా ఉత్కంఠ వాతావరణంలో తిరిగి అతన్ని ఒంటరి విహారీ గారు రికవరీ చేయడం జరుగుతుంది। అదే నేపథ్యంలో ఎక్స్ప్లోర్ డార్క్ వాళ్ళు కూడా ముందే సజెస్ట్ చేశారు ఈ గేమ్ ఆడటం చాలా ప్రమాదకరం అని। అయినా మన ఒంటరి విహారీ గారు అదేంటో తెలుసుకుందామనే ఒక కుతూహలతో దాన్ని ఆడటం జరుగుతుంది। చివరికి ఏం జరిగిందనేది మీరు ఆల్రెడీ పార్ట్ త్రీలో చూశారు మీరందరూ కూడా, ఏవేందో నేను కూడా చూశాను। అయితే ఈ ప్రాణంతో చెలగాటం అనే వీడియోకి డిఎస్ఆర్ గోస్ట్ హంటర్కి ఏం సంబంధం? తను చేసినటువంటి వీడియోలో మనం పూర్తిగా గమనించినట్లయితే ఆ హౌస్ అనేది తన ఇంటి దగ్గరలోనే ఉంది, దాని ఇంటి ఓనర్ తన మీద ఏదో కేసు పెట్టాడు, ఈ ఒంటరి విహారీ వాళ్ళకి ఎక్స్ప్లోర్ వాళ్ళకి తనే ఆ హంటింగ్ ప్లేస్ గురించి సజెస్ట్ చేశాడు, దాని ద్వారా ఆ ఓనర్ కూడా తను అక్కడ కేసు పెట్టడం జరిగింది తన మీద అని। ఇందులోనే తనని పోలీస్ స్టేషన్ పిలవటం, వెంటనే ఒంటరి విహారీ గురించి డీటెయిల్స్ అడగటం, తను చెప్పకపోవటం, ఇదంతా చూసినట్లయితే చాలా వరకు కావాలనే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మూడు ఛానల్స్ కలిపి దీన్ని క్లియర్గా విజువల్ చేయడం జరిగింది। ఇటు ఒంటరి విహారీ గారు కావచ్చు, లేదా ఎక్స్ప్లోరర్ డార్క్ వాళ్ళు కావచ్చు, లేదా డిఎస్ఆర్ హంటర్ గోస్ట్ హంటర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా దీని మీద కష్టించి శ్రమించి చివరకు నలుగురిలో వారి యొక్క పరువును తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా దీని నుంచి బాగా ఎఫెక్ట్ పొందింది డిఎస్ఆర్ గోస్ట్ హంటర్ వాళ్ళు, తను కంప్లీట్గా పోలీస్ స్టేషన్ విజిట్ చేయాల్సి వచ్చింది। అదే సమయంలో మన ఒంటరి విహారీ గారికి నెంబర్ అడగడంతో వారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం జరిగింది। ఇవన్నీ కూడా చూస్తుంటే వీళ్ళు ప్రజలకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, అసలు వీళ్ళ ఉద్దేశంలో ఆత్మలు ఉన్నాయంటున్నారా లేదా లేవంటున్నారా, ఉంటే మేము ఇలా చూపించగలుగుతామని చెప్పని డేర్ చేస్తున్నారా, అసలు ఏ కారణం చేత వీళ్ళు ఇటువంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం। ఏది ఏమైనప్పటికీ వీళ్ళు చేసే దాంట్లో ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ లేదా హర్రర్ రిలేటెడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది కనపడుతుంది, ఫైన్, దానికి ఒప్పుకుందాం, చాలా బాగుంటాయి వీళ్ళ వీడియోస్ అన్నీ కూడా, ఎందుకంటే ధైర్య సాహసాలతో అంత దూరం వెళ్ళి చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, కానీ వీళ్ళు వెళ్ళి చేసిన తర్వాత దాని నుంచి ప్రజలకు ఎటువంటి మీరు సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారు, అసలు మీ ఒపీనియన్ ఏంటి, దయ్యాలు ఉన్నాయని చూపించబోతున్నారా, దయ్యాలు లేవని చూపించబోతున్నారా, ఇలాంటి మూఢనమ్మకాల్ని మీరు దూరం చేసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక యుగంలో అని చెప్పాలనుకుంటున్నారా,
అసలు మీ బాధ ఏంటనేది వ్యక్తపరచ అట్లా. ఏమనంటే గూగుల్ టైం ఓపెన్ చేస్తున్నారు, గూగుల్ టైం చూపిస్తున్నారు. ఎందు ఎవడికి కావాలి గూగుల్ టైం? నువ్వు వెళ్తున్నావు, మేము చూస్తున్నావు, అది అర్థమైపోతుంది మాకు. నేను ప్రతి ఒక్క హంటర్ ఛానల్స్ అన్నిట్లలో నేను సబ్స్క్రైబర్గా ఉన్నా, కానీ ఎవరు కూడా అంతా కూడా నిజాయితీగా చేయట్లేదు అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే అందరి ఛానల్స్కి ఒంటరి విహారీ ఛానల్స్కి తేడా ఏంటంటే, ఒంటరి విహారీ ఛానల్స్లో ఆత్మ అనేది కనపడటం చాలా అరుదు. ఎక్కడో రేర్గా నేను ఇన్ని వీడియోస్ చూశాను, ఏదో ఒక వీడియోలోనే ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ లాగా కనపడింది, అంతే తప్ప అంతకుమించి ఎక్కడ కూడా లేదు. కాబట్టి నేను నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఎంతసేపటికి స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తున్నారు, చేయండి. అది స్క్రిప్ట్ వీడియో అని చెప్పి మాకు చెప్పాల్సిన అవసరం, అది కూడా చెప్తున్నాం మేము, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో దయ్యం ఇక్కడుంది, ఈ పూలు పెట్టుకుంది, ఇక్కడ నడిచిపోయింది, ఇక్కడ జారిపోయింది, ఇక్కడ పడుకుంది, ఇక్కడ నిద్రపోతుంది, ఇక్కడ లేచి నడుస్తుంది, వద్దు. ఆత్మలే ఉన్నాయా లేవా అనేది పక్కా పెడితే, ముందు జనాల్లో లేనిపోని అపోహలు మీరు క్రియేట్ చేసి నిజంగానే ఉన్నాయేమో, ఉంటే వాటికి ఏం చేసుకోవాలి, లేనిపోని ఆలోచనని మీరు క్రియేట్ చేసి తీసుకొచ్చి అనవసరంగా ప్రజలలో ఒక అపోహను అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు. దాన్ని కొంచెం తగ్గించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ డిఎస్ఆర్ గోస్ట్ హంటర్ అండ్ ఎక్స్ప్లోరర్ డార్క్ అండ్ ఒంటరి విహారీ మీరందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, ట్రై చేస్తున్నారు, చేయండి. ఒరిజినల్గా నిజంగా మీరు చూపించగలిగితే మీ అంత డేర్ అండ్ డాషింగ్ పర్సన్ లేరని మేము ఒప్పుకుంటాం. కానీ ఎక్కడ కూడా ఫేక్ చేయటం అనేది చేయకండి. ఇప్పటివరకు మీ లొకేషన్స్లో ఎక్కడ కూడా ఫేక్ అనేది మాకు కనపడలేదు, కానీ సాధ్యంత వరకు ప్రయత్నం చేయండి. జనాలకి ఇటువంటి వాటి మీద ఉన్నటువంటి అపోహని తీసివేయటానికి ప్రయత్నం చేయండి. ఆత్మలు లేవు, దయ్యాలు లేవు, మీ మూఢనమ్మకాలు మీరు నమ్మొద్దనే ఒక వాతావరణాన్ని ప్రజలలో సృష్టించండి. అప్పుడు మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది.